హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్ స్టఫ్. పూర్వం మన జీవనశైలి బయటకు వెళ్ళి ఎక్కువగా కష్టపడి పనిచేయడం వల్ల పని మధ్యలో కూర్చుంటే బాడీకి ఎంతో రిలాక్సేషన్ దొరికినట్టు ఉండేది. కానీ ఇప్పుడున్న మన జీవనశైలిలో మనం ఎక్కువగా తిరగడం కంటే ఎక్కువసేపు కూర్చొని చేసే పనులే ఉన్నాయి. ఈ టెక్నాలజికల్ యుగంలో మనిషి మేధస్సు ఎంతగా అభివృద్ధి చెందినదో వాళ్ళ శరీరానికి బద్ధకం రెండెంతలు పెరిగిందని చెప్పొచ్చు. మనం ఎక్కువ సమయం కూర్చోవడం వలన మన బాడీకి ఎలాంటి నష్టం జరుగుతుంది? మీరు కూర్చునే సమయాన్ని తగ్గించుకొని మీ లైఫ్ని యాక్టివ్గా మరియు హెల్తీగా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పగటిపూట మీరు తక్కువ కూర్చోవడం లేదా తక్కువ పడుకోవడం వలన మీరు ఆరోగ్యంగా మరియు యాక్టివ్గా ఉంటారు. మీ కండరాలు, ఎముకలు మరియు అవయవాలు బాగా పనిచేస్తాయి. మన శరీరం ఎప్పుడు కూర్చొని కదలకుండా ఉండడానికి తయారు చేయబడలేదు. మన శరీరం 360 జాయింట్లతో మరియు 700 వరకు కండరాలతో ఉండి సులభంగా కదలడానికి నిర్మించబడింది. మన శరీరంలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఎక్కువ కదులుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువ కదలడం వలన మన నర్వస్ సిస్టమ్ మరింత యాక్టివ్గా పనిచేస్తుంది. అందువల్ల మన శరీరంలోని ప్రతి ఇంచ్ మనం ఎప్పుడు కదులుతామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు బద్ధకిష్టులుగా కూర్చొనే ప్రతి పని చేయాలనుకుంటే మీ శరీరానికి చాలా ప్రమాదకరం. ఎక్కువగా కూర్చోవడం వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వెన్నెముక్కకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో చూద్దాం. మన వెన్నెముక్క ఎముకలు, కండరాలు మరియు కార్టిలేజ్ డిస్క్తో కూడి ఉంటుంది. ఎక్కువ కాలం పాటు మనం వెన్నెముక్క వంగినట్టుగా మరియు భుజాల ముందుకు పడినట్లుగా కూర్చోవడం వలన మన వెన్నెముక్కపై మరియు మన వెన్నెముక్క పక్కనే ఉండే కండరాలపై ప్రెషర్ పడుతుంది. దీనివల్ల వెన్నెముక్కకు చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఇలా వంగినట్టుగా కూర్చోవడం వలన మన చెస్ట్ దగ్గర ఉండే ప్రదేశం ముడుచుకుపోయినట్లుగా అయిపోతుంది. దీనివల్ల మన ఊపిరితిత్తులు కూడా ముడుచుకుపోయినట్టుగా ఉండి ఊపిరి పీల్చుకోవడానికి తక్కువ ప్రదేశం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ తక్కువగా వెళ్తుంది. మన బ్లడ్లోకి ఆక్సిజన్ తక్కువగా వెళ్లడం వలన బ్రెయిన్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆలోచించేటప్పుడు ఏకాగ్రత స్థాయి తగ్గిపోవడం, తరచుగా తలనొప్పి రావడం మరియు అల్జీమర్స్ వచ్చే అవకాశం పెరగడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా మనం ఇలా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వలన నరాలు నొక్కిపెట్టినట్టుగా అయిపోయి కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు మరియు బ్లడ్లో ఉండే లిపోప్రోటీన్ లిపేజ్ అనే ఎంజైమ్ తాత్కాలికంగా తగ్గిపోతుంది. రక్తనాళాల గోడల్లో ఉండే ఈ లిపోప్రోటీన్ లిపేజ్ అయినటువంటి ప్రత్యేకమైన ఎంజైమ్ బ్లడ్లో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. ఈ లిపోప్రోటీన్ లిపేజ్ తగ్గిపోవడం వలన బ్లడ్లో ఉండే ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోయి మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీనివల్ల మీకు చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ మరియు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కువసేపు కూర్చోవడం వలన మీ బాడీ యొక్క మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనివల్ల మీరు అధిక బరువు పెరగడం మరియు మీ శరీరానికి షుగర్ను, బ్లడ్ ప్రెషర్ను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోవడం, అంతేకాకుండా మీ ఎముకలు మరియు కండరాలు బలహీనపడడం వంటివి జరుగుతాయి. అందుకే పెద్దలు చెప్తారు, ఎక్కువ కదలాలి, తక్కువ కూర్చోవాలి అని. ఇప్పుడు మీరు కూర్చునే సమయం తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. ప్రతిరోజు ఇంతసేపు కూర్చోవాలి, ఇంతసేపు నిలబడాలి అని చెప్పడానికి తగిన ఆధారాలు ఏమీ లేవు. కానీ ప్రొఫెసర్ స్టూవర్ట్ బిడిల్ బృందంలోని నిపుణులు చెప్పిన దాని ప్రకారం మీరు కూర్చున్న ప్రతి అరగంటకి విరామం తీసుకుని లేచి అటు ఇటు తిరగాలి. రోజుకు కనీసం 60 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల రోజంతా ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే చెడు ప్రభావాలను తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే తరచుగా జిమ్కు వెళ్ళడం, వ్యాయామాలు చేయడం, యోగా, సైక్లింగ్ చేయడం, ఆదివారాలు ఉదయాన్నే లేచి మీ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడం వంటివి చేయండి. అలానే పెద్దవారు ఎక్కువసేపు టీవీల ముందు లేదా కంప్యూటర్ల ముందు కూర్చోవడం తగ్గించండి. ఒకవేళ మీరు టీవీ చూస్తున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ వచ్చే సమయాల్లో లేచి అటు ఇటు తిరగడం మంచిది. ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక దగ్గరే కూర్చొని మాట్లాడడం కన్నా అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి. వీలైనంత వరకు లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లు ఉపయోగించండి. డ్యాన్స్ చేయడం, చిన్నపిల్లలతో ఆడుకోవడం, ఇంటి పనులు చేయడం మరియు మంచి హాబీస్ అలవర్చుకోవడం మంచిది. మీరు తరచుగా బస్సులో ప్రయాణించే వాళ్ళైతే మీ ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు దిగే స్టాప్ కంటే కొంచెం ముందు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడం వంటివి చేయండి. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపైన మీ అభిప్రాయాలను మరియు మీకు తెలిసిన టిప్స్ను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ బద్దకిష్ట ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.